హైదరాబాద్ లో ఏపీ సచివాలయం తెలంగాణకు ఇచ్చే విషయంలో చంద్రబాబు సర్కార్ పునరాలోచనలో పడింది. ఏకపక్షంగా తెలంగాణకు భవనాలు ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 9-10 షెడ్యూల్స్ విభజనతో భవనాలు ఇచ్చే విషయాన్ని లింక్ చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఇప్పుడు నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను, గొడవల వల్ల ఎవరికి లాభం లేదు. అదే సమయంలో మన ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మంది కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తోంది. ఇది సీఎం చంద్రబాబు సచివాలయ భవనాల తెలంగాణకు ఇచ్చే అంశంపై చేసిన వ్యాఖ్య. గవర్నర్తో భేటీ తర్వాత సీఎం ఈ వ్యాఖ్య చేయడంతో సచివాలయం ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అనంతరం జరిగిన పోలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా దీనిపై నేతల నుంచి సానుకూలత వ్యక్తమైంది. దీంతో ఇక కేబినెట్ లో ఈ మేరకు తీర్మానం చేయడమే ఆలస్యమని, భవనాలు ఇచ్చే విషయంలో నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో పెద్దల మాట మారింది. పార్టీలో జరిగిన చర్చ, ప్రతిపక్ష ఆరోపణలతో ఏకపక్షంగా తెలంగాణకు సచివాలయ భవనాలు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడింది. ఖాళీగా ఉన్న భవనాలు ఇవ్వడంలో ఏ ఇబ్బంది ఉండదని బాబు సర్కారు భావించినా దీనిపై రాజకీయ విమర్శలకు దిగింది ప్రతిపక్షం. ఆ భవనాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తోంది. దీంతో మళ్లీ కొత్త చర్చ మొదలైంది. తెలంగాణతో ఇప్పటికీ విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా 9-10 షెడ్యూల్లోని సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకున్నా విభజన పూర్తి కాలేదు. దీంతో ఈ అంశాన్ని భవనాల బదలాయింపునకు లింక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు నేతల సూచనలు తాజా పరిస్థితుల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నామనే అభిప్రాయం కలగాలంటే తెలంగాణతో ఏదో ఒక లబ్ధి పొందిన తర్వాతే భవనాలు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. సెక్రటరీట్ మనకి 10 సంవత్సరాల హక్కు ఉన్నటువంటి బిల్డింగ్స్ ని ఏ విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదు. 10th షెడ్యూల్లో నిషిస్తూ హైకోర్టు ఇష్యూస్ టోటల్ గా విభజన చట్టంలో మనకి తెలంగాణకి లింకప్ అయిన విషయాలు అన్ని సెటిల్ అవ్వాల్సిందే. 10 సంవత్సరాలు మనకున్న హక్కుల్ని మనం వదులుకోము, గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఎటువంటి అబద్ధాలని ప్రచారాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా ప్రజల్ని నమ్మదనే కోరుతాం. ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీకి ఒక భవనం కేటాయించాలని ప్రభుత్వం కోరుతోంది. దీనికి అదనంగా 9-10 సంస్థల విభజన అంశాన్ని కూడా లింక్ చేయాలనేది టీడీపీ నేతల వాదన. దీంతో ఇప్పుడు తెలంగాణకు సచివాలయ భవనాలు ఇచ్చే అంశంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి.